मार्च 25 थिएटर्स लो संदడి చేస్తోంది। ఓవర్సీస్ మార్కెట్ లో రిలీజ్ కి ముందు రోజు నుంచే హంగామా చేయడం మొదలుపెట్టిన RRR బ్యాక్ టు బ్యాక్ రికార్డ్స్ ని మడతపెట్టడం మొదలుపెట్టింది। ప్రస్తుతం 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ పలు కీలక రికార్డ్స్ ని సమం చేసి చరిత్ర సృష్టించింది। మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ NTR కలిసి నటించిన ఈ క్రేజీ మల్టీ స్టారర్ తర్వాత అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం KGF చాప్టర్ 2। యష్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు। KGF చాప్టర్ 2 కు ఫ్రాంచైజీగా వస్తున్న చిత్రం ఇది। KGF చాప్టర్ 1 సైలెంట్ గా వచ్చి రికార్డు స్థాయి విజయాన్ని సాధించడంతో KGF చాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని, అంతేకాకుండా ఈ మూవీ బాహుబలి, పుష్ప, RRR రికార్డ్స్ ని తిరగరాసేస్తుందని ప్రచారం సాగుతోంది। ట్రైలర్ లో యాక్షన్ పార్ట్ ని ప్రధానంగా చూపించడం, పైగా రిలీజ్ టైం దగ్గర పడుతున్న ప్రమోషన్స్ వీక్ గా ఉండటంతో ముందున్న బజ్ ఈ మూవీపై ఏ మాత్రం కనిపించడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి। ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లోనూ ఈ మూవీ ప్రమోషన్స్ చాలా వీక్ గా ఉన్నాయని, చాప్టర్ 1 తో పోలిస్తే చాప్టర్ 2 కి పెద్ద బజ్ కనిపించడం లేదని సినీ లవర్స్ వాపోతున్నారు। పార్ట్ 1 కారణంగా ఏర్పడిన హైప్ ని క్యారీ చేయడంలో గానీ, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవడంలో గానీ మేకర్స్ పూర్తిగా విఫలమయ్యారు అని ఇప్పటికే అభిమానులు బోరుమంటుంటే, సినీ లవర్స్, క్రిటిక్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది। హైప్ లేదు, హంగామా లేదు, బజ్ లేదు, KGF 2 పై అంటూ సగటు ప్రేక్షకుడు పెదవి విరుస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి। మరో 2 రోజుల్లో KGF చాప్టర్ 2 విడుదల కాబోతోంది। అయినా ఈ చిత్రానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడుతోనూ, మరి ముఖ్యంగా నార్త్ మార్కెట్స్లో అయితే ప్రేక్షకుల్లో ఈ మూవీపై ఎలాంటి హైప్ కానీ, క్రేజ్ కానీ, వావ్ అనిపించే రేంజ్లో బజ్ కానీ కనిపించడం లేదని కామెంట్స్ వస్తున్నాయి। దీనికి మేకర్స్ కరెక్ట్గా స్పందించకపోవడమేనని పాన్ ఇండియా మూవీగా వస్తున్న KGF చాప్టర్ 2కి ఈ రేంజ్ పబ్లిసిటీ, ప్రమోషన్స్ని చెయ్యకపోవడమే అని, ఇది దేశవ్యాప్తంగానే కాకుండా US మార్కెట్స్లో ఓపెనింగ్స్పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్। కానీ మేకర్స్ వైపు నుంచి మరో కోణం వినిపిస్తోంది। కంటెంట్లో విషయం ఉంటే మౌత్ టాక్తో ప్రమోషన్ అదే వచ్చేస్తుందని చెప్తున్నారు।